ఇంకా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా? సంఘీభావం మొన్నేమో మొన్న 8వ తారీఖు ఆయన చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నిరాహార దీక్ష చేశారు ఇసుక కోసం. ఏదో 6 గంటలు 5 గంటలో నిరాహార దీక్ష చేశారు ఇసుకను సాధించాలనే ఉద్దేశంతో. అలాగే పవన్ కళ్యాణ్ గారేమో లాంగ్ మార్చ్ చేస్తున్నారు. నాకు అర్థం కాన ఇసుక నుంచి రాజకీయ తైలం తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కాని అంశం ఏం సాధిస్తారు మీరు నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీద దుగ్ధతో జలసీతో ఏదో ఒక ఇసుక వ్యవహారంలో నిజంగా ఇసుకలో ఇబ్బంది ఉన్నది. మేము కాదని అనడం లేదు. వరదలు తగ్గిన తర్వాత ఇబ్బందులన్నీ పోతాయి. అపారమైనటువంటి ఇసుక ఉన్నది కృష్ణా రివర్లో, అన్ని రివర్స్లోనూ లక్షల టన్నుల ఇసుక ఉన్నది. ఆ ఇసుక అంతా కూడా మేము ప్రజలకు చేరే విధంగా ఆల్రెడీ ప్రిపేర్ చేశాం. వరద ఉంది, దానికి ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తానంటాడు, ఒక పుత్రరత్నమేమో నిరాహార దీక్ష చేస్తానంటాడు, రాజకీయ దత్తపుత్రుడేమో వైజాగ్లోనేమో లాంగ్ మార్చ్ చేస్తానన్నారు. మీ నిరాహార దీక్షలు లాంగ్ మార్చ్లు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇసుక సమస్యను తీర్చేటటువంటి చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. తప్పనిసరిగా రాబోయే నెల రోజుల్లోనే ఇసుక సమస్య మటుమాయమవుతుంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నది. మేము ఇసుక దోచుకోవట్లేదే. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇసుక బుక్కి అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలిచారట. నేను మనవి చేస్తున్నా, ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇసుకని దోచుకోవాలనే దృక్పథం, డబ్బులు సంపాదించాలనే దృక్పథంతో పని చేయడం లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనవి చేస్తున్నా. ఎక్కడన్నా ఒకరిద్దరు కక్కుర్తి పడితే వాళ్ళ మీద వీళ్ళు టేక్ అన్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. పెద్ద సమాజంలో ఎక్కడైనా ఒక లారీనో రెండు లారీలో దొంగతనం చేయవచ్చు. ఏ పార్టీ వాడైనా వాళ్ళ మీద వీళ్ళు టేక్ అన్ యాక్షన్. అంతే తప్ప మేము ప్రజలకు అందకోకుండా చేసి తద్వారా డబ్బు సంపాదించాలనేటువంటి దృక్పథం ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి లేదు. ఇంకోటి కూడా మనం చేస్తున్నా, మేమంతా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కర్ణాటకలో ఇసుకేస్తున్నారంట, తమిళనాడులో ఇసుకేస్తున్నారంట, హైదరాబాద్ ఇసుకేస్తున్నారంట. ఎన్ని అభూత కల్పనలు! ఎవడన్నా దొంగతనంగా ఒక లారీ తీసుకుపోతే ఒకటి అరకన్నా జరిగినాయో, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇసుక తీసుకెళ్ళిపోయి తమిళనాడులోను కర్ణాటకలోను అదేవిధంగా హైదరాబాద్లోనూ అమ్ముకుంటున్నారనేటువంటి ఒక పుకారును పెట్టి ప్రజల్ని మోసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇవి నమ్మకండి. ఈ ఉద్యమాలన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేస్తున్నవే తప్ప భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమ లేదు. భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమ అపారంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తప్పనిసరిగా ఈ సమస్యని అతి త్వరలోనే తీర్చబోతున్నామనే అంశాన్ని కూడా మీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకి ప్రజలకి తెలియజేస్తున్నాం. ఉద్యమకారుల్లాగా నటిస్తున్న వారికి కూడా తెలియజేస్తున్నాం. మీరు చేసేవన్నీ కూడా రాజకీయమైనటువంటి ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలు తప్ప కార్మికుల మీద మీకు ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు లేవనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.